హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారో కమెంట్లో పెట్టండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ కోసం ఎన్ని యాప్స్ యూజ్ చేస్తున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, నాకైతే చాలా ఉపయోగపడుతుంది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి వైటీ స్టూడియో యాప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వైటీ స్టూడియో, సెకండ్ ట్యూబ్ బడి, థర్డ్ది ఫిలిమోరా, ఫోర్త్ది కన్వా. ఫస్ట్ వైటీ స్టూడియో, దీన్ని యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు. మన ఛానల్ ఎలా నడుస్తుంది, ఎలా గ్రోత్ అవుతుంది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్, ఎన్ని అవర్స్ చూసారు, ఎంత మనీ వచ్చింది, ఇందులో ఇవన్నీ చాలా ఉంటాయి, చాలా క్లారిటీగా తెలుస్తాయి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి మన ఛానల్, మన వీడియోని ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారో, ఎలా చూస్తున్నారో, ఎన్ని అవర్స్ చూస్తున్నారో అనేది తెలిసిపోతాయి. ఏ వీడియోని ఎన్ని అవర్స్ అని తెలిసిపోతాయి ఈజీగా. ఇలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఈ వైటీ స్టూడియోలో చాలా క్లారిటీగా తెలుస్తాయి. దానివలన కొత్త వీడియోస్ తయారు చేయడానికి వైటీ స్టూడియో హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ ట్యూబ్ బడి. వైటీ స్టూడియోలో అన్ని ఫ్యూచర్స్ ట్యూబ్ బడిలో చూడొచ్చు. మన వీడియో టాప్లో ఎలా రావాలి, ఒక మనం వీడియో చేశాక, ఒక వీడియో చేసాము హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ ఫాల్ అని కొట్టాకనే మన వీడియో టాప్లో వస్తుంది, ఇలా అన్ని సజెషన్ ఇస్తారు ట్యూబ్ బడిలో. ఇందులో ట్యాగ్ యూజ్ చేస్తారు, ఏ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలో ట్యూబ్ బడిలో చెప్తారు. నెక్స్ట్ ఫిలిమోరా. ఫిలిమోరా అంటే వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి, ఇందులో చాలా చాలా రకాలు ఉంటాయి. వీడియో ఇంట్రొడక్షన్ ఎలా తయారు చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలి, ఇందులో చాలా ఉంటాయి ఫిలిమోరాలో. వీడియో పార్ట్స్ పార్ట్స్గా ఉంటే వీడియో మధ్యలో ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలనేది. వీడియో కంప్లీట్ అయ్యాక థ్యాంక్స్ ఎఫెక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ఫిలిమోరాలో చాలా ఉంటాయి. వీడియో క్లారిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్లోగా, ఫాస్ట్గా అన్నీ ఇందులో ఉంటాయి. సబ్టైటిల్ టెంప్లేట్స్ చాలా ఉన్నాయి. ఫిలిమోరా అప్లికేషన్తో వీడియోని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, అందుకే నేను ఫిలిమోరా యూజ్ చేస్తాను. చాలామంది ఫిలిమోరా యూజ్ చేస్తారు. ఇంకో లాస్ట్ వన్ ఏంటిది అని అంటే కన్వా మేము తంబులేనికి యూజ్ చేస్తాము. ఈ కన్వాలో ఏమేమి ఉంటాయో లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రెస్టారెంట్ మెనూ కూడా మేము అందులోనే ప్రిపేర్ చేసాము, కనుక మేము ఈ థంబ్నెయిల్ కూడా అందులోనే ప్రిపేర్ చేస్తాము. చాలా యాప్స్ ఉన్నాయి, కానీ మేము ఈ యాప్నే యూజ్ చేస్తాము, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. ఈ యాప్స్ని ఎలా యూజ్ చేయనో నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ నొక్కండి.